پیس نیوز میں آپ کا استقبال ہے. میں ہوں آپ کا دوست محمد جاوید. ہم رکھے خبروں پہ نظر, آپ رکھے خبر نامے پہ نظر. అందరికి పట్టుకోండి. ఒక 50 మంది యువకులు బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలని చూసి ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో వచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా నేను స్వాగతం పలుకుతూ, తప్పకుండా పార్టీ తరఫున అన్ని రకాలుగా అండదండలు ఉంటాయని, పార్టీ ఎప్పుడు మీకు ఏదైతే మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఉన్నాయో మీ అందరికీ అందిస్తామని, అందించాలని ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశించారు. అందులో భాగంగానే ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఫస్ట్ ఫేజ్ అయిపోయింది, సెకండ్ ఫేజ్ రేపు ఇస్తున్నాం. అదేవిధంగా గృహలక్ష్మి నియోజకవర్గంలో సుమారు 6,000 కుటుంబాలకి గృహలక్ష్మి ఇస్తున్నాం. అదేవిధంగా బీసీ బంధు ఇప్పటికే స్టార్ట్ అయింది, అది కూడా కంటిన్యూ ఇస్తుంది. మైనార్టీ బంధు ఇస్తున్నాము, దళిత బంధు ఇస్తున్నాము. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారిని చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకే మీరు ఆకర్షితులై వచ్చినందుకు మా అక్క చైతన్యకు అందరికీ కూడా పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, త్వరలోనే ఏదైతే డబుల్ బెడ్రూమ్ స్కీమ్ ఏదైతే మొదలైందో రేపు మళ్ళీ ఇస్తున్నాము, మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇస్తాం. కంటిన్యూగా ఇది అందరికీ, మా ఎంతమంది అయితే మా నియోజకవర్గంలో పెట్టుకున్నారో అందరికీ డబుల్ బెడ్రూమ్ తప్పకుండా వస్తుంది. మాయ మాటలు చెప్పే, కల్లబొల్లి మాటలు చెప్పే కాంగ్రెస్ వాడు అడ్రస్ లేని వాళ్ళు వచ్చి చెప్తా ఉంటారు, వాళ్ళ మాట వినొద్దు. ఎందుకంటే కాంగ్రెస్ మరి ఏదైతే మా తెగిపోయిన పతంగ లాంటిది కాబట్టి అది ఒక